ఒక సామాన్య వ్యక్తికి ఈరోజు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి, ముఖ్యంగా సిట్టబల్జీలో నన్ను రాష్ట్ర సిట్టబల్జీ సాధికార కమిటీ కన్వీనర్ ఉన్నప్పటి నుంచి 2019 ఎలక్షన్ అయిన తదనంతరం చాలామంది పార్టీలు అయిపోయింది. అలాగే ఇలాగనే కొంతమంది అక్కడ అవకాశాలు వచ్చినా ఎన్నో పార్టీలు అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఇది చేసిన, మేము మాత్రం పార్టీనే నమ్ముకొని ఉన్నందుకు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి నాకు ఈ పదవి ఇచ్చినందుకు ఈరోజు పత్రికాముఖంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే బీసీల పార్టీ అని చెప్పుకుని తెలుగుదేశం పార్టీ నిన్న 59 కార్పొరేషన్ల విడుదలలో కూడా ఎక్కువ సింహభాగం బీసీలకే కేటాయించి, తెలుగుదేశం అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం అని చెప్పి మరొకసారి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. ఇంకా గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు చూసాం, కనీసం జెండా పట్టుకోవడానికి కూడా భయభ్రాంతులు చేసినప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా సాధికార కమిటీ కన్వీనర్గా నేను ప్రతి దిక్కున కూడా సెట్టుబల్జీలు కానీ, గౌడ కానీ, శ్రీశైన్ కానీ, యాత కానీ, ఈడి కానీ, 5 కులాల నుంచి కాకుండా బీసీల్లో ఇంకా అన్ని కులాల నుంచి కూడా నాకు సపోర్ట్ చేసి ప్రతి కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేసి, అలాగే రాజమండ్రిలో ఎలక్షన్ 5 రోజుల ముందు భారీగా సెట్టుబల్జీ సాధికార సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆ మీటింగ్ కూడా చాలా విజయవంతం చేశారు. ముఖ్యంగా ఈరోజు నాకు ఈ పదవి వరించిందంటే ఖచ్చితంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, ఆదిరెడ్డి అప్పారావు గారు మనల్ని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను పడ్డ కష్టం, పార్టీలో చాలామంది కష్టపడ్డారు, నేను ఒక్కనే కాదు సిటీలో చాలామంది కష్టపడ్డారు, అందరి పేర్లు వాసు గారు పంపించడం జరిగింది. అందులో మొదటి విడతగా నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించడంలో ప్రతిసారి కూడా ఏం జరుగుతుంది, మీరు వెళ్ళారా లేదా అని చెప్పి నా బయోడేటా పంపించి అప్పారావు గారు పనిగట్టుకుని లోకేష్ గారి దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళి దగ్గరుండి మాకు సెట్టుబల్జీలకు చైర్మన్ పదవి ఇవ్వాలండి అని చెప్పి ఆయనకు కూడా పనిగట్టుకుని చెప్పి నన్ను 2-3 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. అందుకు ఆయనకు కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. ఏదైతే సెట్టుబల్జీ కార్పొరేషన్ నా మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సెట్టుబల్జీలు ఆర్థికంగా బలపడడం కోసం ఆల్రెడీ మొన్న ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు, 10% మద్యం షాపుల్లో రిజర్వేషన్ ఇస్తానని. అధికారంలోకి వచ్చిన వెంటనే మాట తప్పకుండా, మరణం తప్పకుండా ఇచ్చిన మాటకే కట్టుబడి ఎమ్మటనే 10% రిజర్వేషన్ కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిది అని మనం అందరం కూడా గొప్పగా చెప్పుకుంటున్నాం. ఈ పార్టీలో ఉన్నందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఎందుకంటే పార్టీ అధికారంలో లేనప్పుడు మా యువ నాయకుడు లోకేష్ గారు పాదయాత్ర మొదలెట్టినప్పుడు అన్ని కులాల నుంచి కూడా, ఒక సెట్టిపల్లిగా శ్రీశైన అతిడిగా కాకుండా యాదవాసి నుంచి, అగ్నికుల క్షత్రియుల నుంచి, నాయి బ్రాహ్మణుల నుంచి, విశ్వ బ్రాహ్మణుల నుంచి, అన్ని కులాల నుంచి కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఆయన చేసిన పాదయాత్ర మొత్తం ఓన్లీ బీసీలని ఎక్కడెక్కడ ఏ కష్టాలు ఉన్నాయో కూడా అన్ని తెలుసుకుని ప్రత్యేకించి మేనిఫెస్టోల్లో ఈ కులానికి చేస్తే ఆర్థికంగా బలపడతారు, ఈ కులానికి చేస్తే ఆర్థికంగా బలపడతారని అన్ని మేనిఫెస్టోల్లో పెట్టడం కాకుండా దాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే వెనువెంటనే దాన్ని అమలుపరిచి ఖచ్చితంగా బీసీలకు వెన్నుముక్కల ఉంటామని చెప్పి పార్టీకి చెప్పడం జరిగింది. ఈ కార్పొరేషన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిలాగా ఉత్పత్తి కార్పొరేషన్ కాదు, ఖచ్చితంగా నిధులు కూడా కేటాయించడం జరుగుతుంది. ఈ గీత కార్మికులకు ట్యాడీ టాపర్ నుంచి నీరా ప్రాజెక్టు వరకు కూడా ఏ కార్మికుడు కష్టం వచ్చినా, ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో చెట్టుపై నుంచి జారిపడితే కనీసం ఒక గీత కార్మికుని కూడా ఆదుకున్న వైని వైసీపీ ప్రభుత్వం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏ కష్టం వచ్చినా, ఏ గీత కార్మికుడి కష్టం వచ్చినా సరే
ముందుండి ఎందుకంటే గౌడ నుంచి కూడా వీరంగి గురుమూర్తి గారిని కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం జరిగింది, అలాగే సిట్టిపల్లి నుంచి నన్ను నియమించడం జరిగింది. ఏ అయితే ఈ గీత కులాల నుంచి ఐదుగురు ఉన్నాయో ఈ ఐదు కూడా కలిపి ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రం అంతా నలుమూలలా కూడా పర్యటించి ఎవరికైతే ఏ కష్టం ఉందో అవి ఎమ్మటనే చంద్రబాబు నాయుడు గారికి దృష్టి తీసుకెళ్లి సెట్టిబైజ గౌడ శ్రీశైన అతిథి ఐదు కులాలనే ఆర్థికంగా బలోపేతం చేయడమే జయంగా పనిచేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఎందుకంటే నేను ఏ కార్యక్రమం చేసినా మీరందరూ కూడా నా ముందుండి నేను ఏం చేసినా దాన్ని జనాల్లోకి తీసుకెళ్లి ఈ రోజు నాకు ఈ పదవి రావడంతో నాకు తెలుగుదేశం పార్టీ ఎంతో, అలాగే ఈ పాత్రికేయులు కూడా అంతే పాత్ర పోషించి నన్ను ఈ రోజు ఈ పదవి ఇప్పించినందుకు మీకు కూడా ప్రత్యేక అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నా. ఖచ్చితంగా ఉన్నాయండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశించారో అవన్నీ కూడా కింద స్థాయి వరకు వెళ్ళి వాళ్ళ జరుగుతున్న సాధక బాధలన్నీ కూడా తెలుసుకుని ఈ విధంగా వాళ్ళకి చేస్తే వాళ్ళు నిలబడతారండి అని చెప్పి వాళ్ళకి ఏమంటే చేయించడంలో కూడా కార్పొరేషన్ తరఫున నేను ముందుండి ఖచ్చితంగా సామాజికంగా మొత్తం అందరికి కూడా న్యాయం చేసే విధంగా నా ప్రయత్నం తెలుగుదేశం పార్టీ తరఫున 100% చేస్తానని ఈ పత్రికా పరంగా చెప్తాను. ప్రస్తుతానికి ఇంకా విధి విధానాలు ఏమీ అనుకోలేదు. రేపు అమరావతి సార్ని చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత వారు ఏం చెప్తారో, అలాగే వారు చెప్పిన దాంతోపాటు నాయి కూడా కొన్ని నిర్ణయాలు ఉంటాయి కాబట్టి, ఎందుకంటే గీత కార్మికులు కానీ సెట్టిపల్లి వాళ్ళు కానీ ఆర్థికంగా ఎవరు కూడా అంత ఉన్నవాళ్ళు కూడా కాదు. వాళ్ళందరికీ కూడా రేపు ఈ కార్పొరేషన్ ద్వారా కొంచెం ఎక్కువ నిధులిచ్చి వాళ్ళందరినీ కూడా చిన్న చిన్న వ్యాపారాల్లో అందరిని ఉపయోగపడేలాగా నా ప్రయత్నం నేను చేస్తాను. కార్పొరేషన్ విజయవాడ మంగళగిరిలో విజయవాడలో ఉంటుంది, రాజమండ్రిలో ఏమీ కాదండి, డైరెక్ట్ మంగళగిరిలో ఇస్తారు కాబట్టి అక్కడే. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా సెట్టిపల్లి గౌడ శ్రీశైన అతిథికి ఐదు కులాలు ఎక్కడున్నా గీత కార్మికులు ఎక్కడున్నా ఏ కష్టం వచ్చినా నేను ముందుండి ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత నాకు ఈరోజు ఈ పదవి రావడానికి ఎంతో నా ఉండి కష్టపడినా నా జాతి సోదరులు అందరి తరపున కూడా నేను ప్రతి నియోజకవర్గం వెళ్తాను. వెళ్ళి ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేని వెళ్ళి కోఆర్డినేట్ చేసుకుని ఓ భారీ స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఏదైతే మా జాతి ముద్దుపెట దొమ్మేటి వెంకటరెడ్డి గారిని, ఎందుకంటే ఈరోజు సెట్టిపల్లి జాని నామకరణం చేసింది దొమ్మేటి వెంకటరెడ్డి గారు, ఆ దొమ్మేటి వెంకటరెడ్డి గారిది కూడా ఈ లాలా చెరువు సెంటర్లో ఒక భారీగా సెట్టిపల్లి తరపు నుంచి ఒక భారీగా ఒక విగ్రహం కూడా ఏర్పాటు చేస్తాం. ఏదైతే ఈ రోజు వరకు దొమ్మేటి వెంకటరెడ్డి గారిది రాజమండ్రిలో లేదు, దాన్ని మొత్తం ఇక్కడ టౌన్లోన సెట్టిపల్లిని అలాగే బీసీలని తెలుగుదేశం పార్టీలో నాయకులందరినీ కూడా కలుపుకుని ఒక పండగ వాతావరణంలో ఆ విగ్రహం కూడా పెడతామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాను. ఇంకా డేట్ ఏమీ అనుకోలేదు, ఖచ్చితంగా అనుకున్నప్పుడు మరొకసారి మీ అందరితో కలిసి కూర్చొని చెప్తాను. వర్గాలని ఇప్పుడు ఏ రోజు మా కమ్యూనిటీలో లేవు, ఏ రోజు కూడా కమ్యూనిటీలో వర్గాలు లేవు, అందరూ ఒకే మాట మీద ఉన్నాము. ఒకే మాట మీద ఉన్నాం కాబట్టి ఈ రోజు నాకు కార్పొరేషన్ చైర్మన్ రావడానికి గల అవకాశం ఏంటంటే రాజమండ్రిలో 4-5 గ్రూపులు లేవు, ఎవరికి ఇచ్చినా అందరూ కలిసే ఉంటారని చెప్పడం వల్ల నాకు ఈ రోజు పదవి వచ్చింది. పార్టీ పరంగా వేరనేది ఏముండదు, కానీ ఏంటంటే మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి కమ్యూనిటీ తరఫున ఏ అవసరం ఉన్నా మేము కలిపి మేము ముందుంటాం. ఓకే, థ్యాంక్ యూ.